హరి ఓం జై శ్రీ రామకృష్ణ పదవి అహంకారం పతనహేతువు దేవేంద్రుని సభ నాడు ఇంద్రుడు ఎందుకో చాలా విచారంగా ఉన్నాడు మునులారా దేవతలారా వృత్తాసురుని వధించి పాపం చేశాను ఆ పాప ప్రక్షాళనలకై నేను తపమాచరించడానికి వెళుతున్నాను దేవేంద్ర నీవు తపస్సు ముగించి వచ్చే వరకు అర్హుడైన ఒకరిని ఎంపిక చేసి రాజ్యపాలన చేయిస్తాం చంద్రవంశపు రాజైన నహుషుడు సర్వసమర్థుడు ఇంద్రపదవిని అలంకరించడానికి నహుషుని దేవతలు ఎంపిక చేశారు అందుకు నహుషుడు సమ్మతించాడు కానీ ఇంద్రపదవిని పొందగానే నహుషుడు అహంకారపూరితుడయ్యాడు ఇంద్రాని కైవసం చేసుకోవాలనే దుర్బుద్ధి అతడిలో కలిగింది ఆ సుందరాంగి అయిన ఇంద్రాని వెంటనే ఆమెను నా వద్దకు తీసుకురండి ఇది గ్రహించినటువంటి ఇంద్రాణి భయపడి గురువైన బృహస్పతి వద్దకు వెళ్ళి మొరబెట్టుకుంది గురువర్య నహుషుని బారి నుండి నన్ను కాపాడండి దిగులు పడకు ఇంద్రాని నీకు ఏ ఆపద వాటిల్లదు ఇంద్రాణిని తీసుకురానందుకు దేవతలను నహుషుడు కోపగించుకున్నాడు నా ఆజ్ఞ మేరకు ఆమెను తీసుకురాకపోవడం పెద్ద నేరం భయపడ్డ దేవతలు బృహస్పతి ఆశ్రమానికి వెళ్ళారు గురుదేవా ఇంద్రాని తీసుకురమ్మని దేవరాజు అజ్ఞ ఇంద్రాని నువ్వు వెళ్ళు నేను చెప్పినట్లు నహసునితో వ్యవహరించు నహసుని అంతఃపురములో దేవతల నాయక నా భర్తను వెతకడానికి పోతున్నాను ఆయన కనిపించకపోతే మీ వద్దకే తిరిగి వస్తాను ఖచ్చితంగా తిరిగిరా మానస సరోవరములో ఒక తామర బావిలో దాగి ఇంద్రుడు తపస్సు చేసుకుంటున్నాడు ఆ విషయం తెలుసుకుని ఇంద్రాని ఆయన వద్దకు వెళ్ళి విలపించింది రాణి భయపడకు నేను చెప్పినట్లు చెయ్యి ఆ ప్రకారం తిరిగి వచ్చిన ఇంద్రాని నహుషుని ఒక సంకేత స్థలానికి రమ్మని కబురు పంపింది సప్తఋషులు పల్లకిని మోసుకురాగా ఇంద్రాని కోరినట్టు నహుషుడు ఆమె చెప్పిన చోటికి మోహంతో బయలుదేరాడు పల్లకి మోస్తున్న అగస్తుని తన్ని అదిలించాడు సర్ప సర్ప శీఘ్రం శీఘ్రం అగస్థుడు మహా నహర్షుణ్ణి శపించాడు అగస్థుడు నహర్షుణ్ణి శపించాడు మునులను గౌరవించక సర్ప సర్ప అంటూ అదిలించే నువ్వు సర్పమైపోతావుగాకా అన్నాడు శాప ప్రభావంతో సర్పంగా మారిపోయిన నహషుడు తన తప్పును పశ్చాత్తాపం చెంది అగస్థుడి శాప విమోచనం అర్థించాడు నహుషా భూలోకములో యుధిష్ఠురుడనే రాజు ఉద్భవిస్తాడు ఆయన చేసిన ధర్మ వివరణతో నీకు శాప విముక్తి లభిస్తుంది అంతవరకు నువ్వు సర్పంగానే ఉంటావు సప్త ఋషి మండలానికి వెళ్ళి తపస్సు అనుష్ఠించారు అనుష్ఠించసాగారు వారి అనుగ్రహముతో తపస్సు పూర్తి చేసుకున్న ఇంద్రుడు మళ్ళీ దేవతల నాయకుడయ్యాడు చాలా కాలం గడిచింది పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు భీముడు వేటకు వెళ్ళి సర్పంగా పడి ఉన్న నహుషుని బారిన పడ్డాడు భీముని బలం నహుషుని ముందు విగిపోయింది భీమా చాలా కాలంగా తిండి లేక నేను అలమటిస్తున్నాను కనుక నిన్ను వేంగిపోతున్నాను వర్ష్ పర్ణశాలలో ఉన్న యుధిష్ఠురుడు భీమునికి ఏదో ఆపద సంభవించి ఉంటుందని గ్రహించాడు ద్రౌపది భీముడు ఎక్కడా స్వామి ఆయన బయటకు వెళ్ళి చాలాసేపు అయ్యింది అనేక చోట్ల వెతికిన తర్వాత యుధిష్ఠురుడు సర్పం బారిన పడ్డ భీముని చూసి దిగ్భ్రాంతి చెందాడు నహుష చక్రవర్తి భీముని విడిచిపెట్టండి నా ప్రశ్నలకు సరైన జవాబులు చెబితే అతన్ని విడిచిపెడతాను నహుషుని షరతుకు అంగీకరించాడు యుధిష్ఠురుడు ఎవరు బ్రాహ్మణుడు సద్గుణాలు ధార్మిక పుణికిపుచ్చుకున్నవాడే బ్రాహ్మణుడు నహుషుడు ఆసక్తితో యుధిష్ఠుడిని జవాబులు వినడంతో అతడి పట్టు సడలి భీముడు విడుదలయ్యాడు దాంతో నహుషుని సర్పాకృతి తొలగిపోయి మానవ రూపాన్ని తిరిగి పొందాడు నహుషుడు పలు యజ్ఞాలు నిర్వర్తించి ప్రజలకు కన్నబిడ్డలా పాలించినందువల్ల ఆయన్ను తోడుకొని వెళ్ళడానికి దేవలోకం నుంచి పుష్పక విమానం వచ్చింది పాండవులారా ధర్మనిరుతులై రాజ్యాన్ని పాలించండి శుభమస్తు మహాత్ముడికి తన మహత్వాన్ని గురించినటువంటి అహంకారం తొలగిపోవడం చాలా కష్టం అజీర్ణ రోగికి పులుపు పదార్థాలు హాని చేస్తాయని తెలిసినప్పటికీ వాటిని చూడగానే అతడికి నోరూరుతుంది చేరిక యొక్క ప్రభావం అలాంటిది అలాగే కర్మరంగంలో కర్మరంగంలోకి దిగగానే అహంకారం తలెత్తునే ఉంటుంది భగవాన్ శ్రీరామకృష్ణులు హరి ఓం